నే కాల్చనా లేక నువ్వే కాల్చుకుంటావా? కమాన్ నిషా, కమాన్ బేబీ, కమాన్ కమాన్ బేబీ. మిస్టర్ ఓబెరాయ్, ఓకే. ఎస్ సార్. హలో, ఆహా, అలాగా, ఓకే సార్. శారద రేపు 4:30 ఫ్లైట్ లో సిలో నుంచి వస్తుందట. శారద ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేప్పుడు చక్కని పోలీస్ బందోబస్తుతో తేవాలి. మన పోలీసులు. ఓబెరాయ్ ఫ్యాబ్రిక్స్ తరఫున నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా జరిగిన ఆపరేషన్ వలన ఈ మచ్చర్ పడింది. వాట్ డు యు మీన్? నీకు నా ప్రాణం ముఖ్యమా లేక వజ్రం? వజ్రం ముఖ్యమా? శారద శరీరంలో దాచిపెట్టిన వజ్రం
ఇప్పుడు నా దగ్గర ఉంది మిస్టర్ కొబ్బరికాయ. సారీ మిస్టర్ ఓబరాయ్. పేరేంటి? రారా పోరాని కూడా అంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో లక్షలకు అధిపతిని, అది కూడా నీదే వల్ల. ఈజీ, నీకు వజ్రం కావాలా వద్దా? సిట్ డౌన్, సిట్ డౌన్. శారదను అమెరికాకు పంపించడం, ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలో వజ్రాన్ని పెట్టుకుట్టడం, ఇవన్నీ అబద్ధాలైతే నేను చెప్పేది అబద్ధమే. శారద సిలో నుంచి రాగానే నిజానిజాలు తెలుస్తాయి. అంతవరకు శారద ఒంటి మీద ఒక చిన్న గీత పడినా సరే ఆ వజ్రం నీకు దక్కదు. స్పీకింగ్, పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నా. మీరేం కంగారు పడకండి, ఎయిర్పోర్ట్ లో మీ అమ్మాయి భద్రత కోసం ఏర్పాట్లు చేశాం. సరే సార్, మీరు పోలీసులతో కోఆపరేట్ చేయాలి. థాంక్స్ సార్. థాంక్ యూ. Thank you.